టీవీ ప్రేక్షకులకు శుభములు. ఏసయ్య పునరుద్ధరణ స్వరము టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు ప్రభు యేసు క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దయచేసి పాస్టర్ పరంజ్యోతి గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. దానికి Thank you.
పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హోలీ లైఫ్ టీవీ ప్రేక్షకులందరికీ మరియు ఏసయ్య పునరుదన స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ వాక్యం ద్వారా మరి మిమ్మల్ని కలవడానికి, మీతో మాట్లాడడానికి ఇచ్చిన మన సమయం కొరకై వందనాలు. మరి ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రతి గురువారం 7:30 మరి అనేక మంది ఈ టీవీ వర్తమానాలు చూస్తూ ఉన్నారు. మొన్న మధ్యనే మరి పూణే నుండి ఒక ఆమె ఫోన్ చేసింది, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తున్నారు, మరి మా పాప గర్భఫలం లేదు అని మరి ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు, మరి మేము ఆ యొక్క పాప కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా జీవితంలో ఇంకా నిరాశలో ఉన్నా బలహీనతలో ఉన్నామని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము ఫోన్ చేయగానే వారు ఫోన్ చేసినప్పుడు, మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటూ ఉన్నాడు, మా ప్రార్థనలు జవాబిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా మరి యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడని గుర్తెరిగి ఎప్పుడు కూడా దేవుని రాకడ సమీపం ఉంది, నేను మరి వెళ్ళడానికి కూడా ఆసన్నం అవ్వాలి, సిద్ధం అవ్వాలి అని చెప్పేసి నీవు నేను కూడా మనం సరిచేసుకుంటూ దేవుని రాకడకు సిద్ధపరచుకుంటూ, ఆ రాకడ ఎప్పుడో తెలియదు గనక మరి సిద్ధపడి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖన భాగం నుంచి మత్తయి సువార్త 20వ అధ్యాయం 1:1 కొంచెం వచనాలు చూసినట్లయితే, పరలోక రాజ్యం తమ దివిటీలను పట్టుకొని పెండి కుమారుని ఎదుర్కొన్నకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. నిజంగా పెండ్లి కుమారుడు ఇక్కడ కన్యకలు. పెండ్లి కుమారుడు అనగానే మరి యేసు ప్రభు వారు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు, మన వధువు సంగముగా సిద్ధపడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కన్యక నిష్కలంకముగాను నిర్దోషిగాను పరిశుద్ధంగాను పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉందంటే మరి తమ దివిటీలు పట్టుకొని మరి పెండ్లి కుమారుని ఎదుగుండకు బయలుదేరిన మరి 10 కన్యకలు పోలి ఉన్నది. కారణం ఏంటంటే ఇక్కడ పెండ్లి కుమారుడు అనగా మరి ఆయన మరి మొదటిసారిగా గొర్రెపిల్లగా వచ్చాడు, రెండవసారిగా ఆయన కొదమసింహముగా రాబోతున్నాడు, పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు, సిద్ధపడిన వారిని అందరినీ తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. కాబట్టి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు ఎవరంటే 10 ఉన్నారు ఇక్కడ. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అంటే వీరిలో బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు అంటే ఎవరంటే జాగు చేసేవారు. జాగు చేసేవారంటే సమయాన్ని వృధాగా గడిపేవారు. దేవుని సన్నిధిని అనుభవించలేక, ప్రార్థన చేయలేక, రక్షణ పొందలేక, ఒకవేళ రక్షణ పొందిన ప్రార్థన చేయలేక లోకముతో కలిసిపోయి లోకముతో ఏకమై దేవుని కొరకు సిద్ధపాటు లేని వారిని బుద్ధి లేని వారు అంటారు. రక్షణ పొందా మంచిదే, బాప్తిసం పొందా మంచిదే, ఒక క్రిస్మస్కో జగన్ పాస్ట్కో లేదంటే ఎప్పుడో ఎప్పుడో ఒకసారి కాదు, నిత్యము కూడా దేవుని సన్నిధికి వెళుతూ ఆరాధన చేస్తూ ఆశీర్వాదాలు పొందుతూ దేవుని స్వరాన్ని వినే బిడ్డగూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. బుద్ధి లేని వారు ఎవరంటే వారి దివిటీల్లో నూనె లేని వారు, పరిశుద్ధాత్మ లేని వారు, ఆయన స్వరాన్ని వినలేని వారు, ఆయన వైపు చూడలేని వారు నిజంగా ఈ లోకంలో తిరిగిచ్చి ఉన్నారు. బుద్ధి గలవారు 5 బుద్ధి గలవారు. బుద్ధి గలవారంటే నిత్యము ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ రక్షణ పొంది, ఆత్మను పొంది, అభిషేకాన్ని పొంది, ఆశీర్వాదాన్ని పొంది, ఆత్మీయ నేత్రాలు పొందుకొని దేవుని దర్శనాలు, దేవుని స్వరాన్ని వినేవారు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వారిని బుద్ధి గలవారు అంటారు. బుద్ధి లేని వారు సమయాన్ని పోగొట్టుకుంటారు, దినములు చెడ్డవి అంటున్నాడు. టైమ్ ఈజ్ గోల్డ్, ఎందుకంటే బంగారం కంటే విలువైంది సమయం. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ గోల్డ్, అంటే బంగారం కంటే చాలా విలువైంది సమయం. చిన్నప్పుడు అనుకున్నాడు అప్పుడే ఎందుకులే రక్షణ, యవన కాలం అనుకున్నాడు నేను యవనస్తుంది కదా నేను ఇంకా చాలా అనుభవించాలి, నడివేశాలి అనుకున్నాడు అప్పుడే వద్దు వృద్ధాప్యములో పొందాలి, వృద్ధాప్యములో అంటున్నాడు ఎందుకయ్యా ఊరు బొమ్మంటది కాడరామంటది, ఇప్పుడు నాకెందుకయ్యా దేవుడు అంటున్నాడు.
బుద్ధిహీనులైన వారు ఏం చేస్తారంటే సమయాన్ని వృధాగా గడిపేస్తారు, ఏది సాధించలేరు, ఏది పొందుకోలేరు, ఏది అడగలేరు, ఏది కూడా అనుభవించలేరు. కానీ బుద్ధి గలవారైతే నిత్యము ప్రార్థన చేస్తూ దేవుని మహిమను చూస్తూ ఆ తేజవంతమైన ఆ దర్శనాలు చూస్తూ ఆ స్వరాన్ని వింటూ అభిషేకాన్ని పొందుకొని ఆయనలో ఆనందిస్తూ ఆయనలో లీనమై ఏకమై ఆయనలో సంతోషిస్తూ ఉంటే ఆ సమయమే, ఆ ఆనందమే, ఆశీర్వాదం వేరు. ప్రియా సహోదరి సహోదరులారా, బుద్ధి లేనివారు ఐదుగురు, బుద్ధి గలవారు ఐదుగురు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. నూనె ప్రార్థన, పరిశుద్ధాత్మ, వీళ్ళు నూనె తీసుకొని పోలేదు. నూనె నిజంగా ఆత్మీయ జీవితానికి సాధించారు. వీళ్ళు ఆత్మీయ జీవితం లేదు. చూద్దాములే, ప్రార్థన తర్వాత చేద్దాములే, మందిరానికి తర్వాత వెళ్దాములే, అంత అయిపోయినాక వెళ్దాములే. ముందు లోకం ముఖ్యం, బంధువులు ముఖ్యం, స్నేహితులు ముఖ్యం, తినడం ముఖ్యం, తాగడం ముఖ్యం, ఈ లోకం ముఖ్యం, దేవుడు తర్వాత అనేవారు చాలా మంది ఉన్నారు. కానీ మొట్టమొదటిగా మొదటి ప్రాధాన్యత నువ్వు ఎప్పుడు దేవునికి ఇస్తావో, ఎప్పుడు ఈ యొక్క ఈ లోకం తర్వాతే, ఈ బంధువులు తర్వాతే, ఈ స్నేహితుల తర్వాతే, తినడం త్రాగడం తర్వాతే, మొదట నా దేవుణ్ణి ఆరాధించాలి, మొదట నా దేవుడు మాటలు వినాలి, నా దేవుని స్వరాన్ని వినాలి, నా దేవుని యొక్క దర్శనాన్ని చూడాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. ఈ బుద్ధి లేని వారు ఎవరంటే, బుద్ధి లేని వారు ఎప్పుడు కూడా దేవుని చూడలేరు, ఎప్పుడు దేవుని వాక్యం చదవరు, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళరు, ఎప్పుడు ఉపవాసం ఉండరు, ఎప్పుడు ఆరాధన చేయరు. ప్రార్థన పేరుకే క్రైస్తవు, పేరుకే క్రైస్తవు, బైబిల్ పేరు మాత్రమే ఉంటది. కానీ వీరిలో ప్రార్థన చేయని వారు నిజంగా వీరందరూ పేరుకు మాత్రమే ఉండి వారి జీవితంలో ఆత్మీయ ఆనందం, ఆత్మీయ సంతోషం లేని వారు చాలా మంది ఉన్నారు. అయితే వారు నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలో కూడా సిద్ధుల నూనె తీసుకొని పోయేది. బుద్ధి గలవారు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు, వారికి ముందు ఆలోచన ఇస్తారు. బుద్ధి గల వారికి ఆత్మీయ నేత్రం వెలిగిస్తారు. ఆత్మ నేత్రం వెలిగించి వారికి ఏం కావాలో, వారు ఎలా ఆలోచన అయ్యాలో ఆత్మ నడిపింపు ఉండదండి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతుందో వారందరూ దేవుని కుమారులై ఉందరని ప్రభు వారు చెప్పారు. దేవుని ఆత్మ లేకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్యం లేకపోతే, ఆరాధన లేకపోతే లోకం పోకడలో నువ్వు కొట్టుకుని పోతున్నట్లయితే దేవుని దర్శనాన్ని చూడలేము, దేవుని వాక్యాన్ని స్వరాన్ని వినలేము. కారణం ఏంటంటే బుద్ధి లేకుండా ఉన్నా. నువ్వు బుద్ధి కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఎదురు చూస్తా, దేవుని వాక్కు కోసం, దేవుని స్వరం కోసం, దేవుని చిత్తం కోసం ఎదురు చూసి ముందడుగు వేస్తా. దేవుడిని చెయ్యి పట్టి వెనుక నడిపిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు బుద్ధి కలిగి ఆయన మీద ఆధారపడ్డా, ఆయన వైపు చూస్తున్నా, ఆయన వాక్యంలో ఉన్నా, ఆయన ఆయన ప్రార్థనలో జీవిస్తున్నా, ఆయన సన్నిధిలో ఉన్నాను. అందుకే ప్రభు నిన్ను బుద్ధి గలవాడిగా ఎంచాడు. ప్రియా సహోదరి సహోదరులా, బుద్ధి లేని వాడు తండ్రికి దూరమై వెళ్ళిపోయాడు. చివరికి ఆస్తంత అయిపోయి చివరికి ఉద్యోగం లేక చివరికి పందులు కాసే ఉద్యోగంలో చేరి పందులు తినే ఆహారమైన పొట్టుతో కడుపు తినగోరాడు. కానీ చివరికి అది కూడా దొరకలేదు. అయితే వాడి బుద్ధి వచ్చినప్పుడు అయ్యో నా తండ్రి ఏంటో అనేక మంది పనివారు ఉన్నారు, వారికి అన్నము సమృద్ధిగా ఉన్నది, ఇక నా తండ్రి దగ్గరికి వెళతాను, నాని కుమారుని కాను, నీ పని వారిలో ఒకలుగా పెట్టుకున్నాను, నాకు భోజనం పెట్టని అడుగుతాను అని బుద్ధి తెచ్చుకొని మళ్ళా మనసు తిరిగి దేవుని దగ్గరకు వస్తున్నాడు, తండ్రి దగ్గరకు వస్తున్నాడు. మరి నీవు నేను కూడా ఏం చేయాలంటే ఆయన వైపే చూడాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మరి నీవు నేను కూడా ఎప్పుడు కూడా ఆయన వైపు చూద్దాం. ఎందుకంటే ఈ బుద్ధి కలిగిన వారు నిజంగా మరలా దేవుని వైపు చూస్తారు, మరలా ప్రార్థన వైపు చూస్తారు, మరలా పశ్చాత్తాపడతారు, మరలా మాడ మనసు పొందుతారు, మరలా వాక్యం చదువుతారు, మరలా తన స్థితిని మార్చుకుంటారు, తన పరిస్థితిని మార్చుకుంటారు, తనకున్నటువంటి ఆలోచన మార్చుకుంటారు, చూపును మార్చుకుంటారు, తనకున్నటువంటి స్థితిని మార్చుకొని మరలా ప్రభువా ఇంతకాలం లోకంలో తిరిగానయ్యా, ఇంతకాలం పాపంలో తిరిగానయ్యా, ఇంతకాలం ప్రభువా అయ్యా చీకట్లో ఉన్నాను ప్రభువా, ఇంతకాలం తన అంధకారంలో జీవించానయ్యా, ఇక నుంచి ఈ చీకటితో సంబంధం లేదయ్యా, మరలా నీ వెలుగులో నడిపించయ్యా అని బుద్ధి గలవారు దేవుని వైపు చూస్తూ ఉన్నా. ఈ బుద్ధి గలవారైతే నూనె తీసుకొని వచ్చా. నూనె అంటే ప్రార్థన,
అభిషేకం వారి జీవితంలో ఉంది. దేవుని స్వరాన్ని వినే భాగ్యం వారు పొందుతున్నారు. మరి నీవు నేను కూడా ఏం చేయాలంటే, మరి దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడున్నా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెవి గల వాడు వినుగాక అని చెప్తున్నాడు. కాబట్టి ఆనాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ప్రభు ఆనాడు నాడు నిన్నున్నాడు నేడు కూడా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలంటే బుద్ధి కలిగిన వారి గుంపులో ఉన్నా. బుద్ధి లేని వారి గుంపులో ఉన్నట్లయితే మనం నిజంగా అండి నష్టపోతాం. మనం పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లయితే పెళ్లి కుమారులు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రిస్తున్నారు. పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైందని వారి కునికి 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 నిద్రపోతున్నారు. కొంతమందికి ఎప్పుడు ఆహారం, ఎప్పుడు ఆకలి, ఎప్పుడు నిద్ర, ఇంకే పని లేదు వారికి, ఏ జాబ్ లేదు, ఆల్వేస్ బిజీ, తినటంలో బిజీ, నిద్రపోవడంలో బిజీ ఉంటారు. కొంతమంది ఇంకే పని ఉండదు వారికి. కొంతమంది మాత్రం అన్నం తినరు, నిద్రపోరు, వాళ్ళు చేసే పనులు బిజీ ఉంటారు. వీళ్ళకి మాత్రం నిద్ర నిద్ర అంట సింపుల్ గుడ్డలకు దరిద్రానికి కారణం. దేవుని సందులో నిద్రపోకూడదు. దానికి ఒక టైం ఉంది, చీకటి పడగానే నిద్ర వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపడానికి వీల్లే. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నారు రండి అని కేక వినబడను. అర్ధరాత్రి అర్ధరాత్రి వేళ నిజంగా ఇదిగో పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆయన కేక వినబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొ రండి. అబ్బా ఇప్పుడు నాకు ఎదురు వచ్చేసారు కానీ కునికి కునికి నిద్రపోయారు. ఎప్పుడైతే కేక వినబడిందో అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆడిపోవిచ్చున్నవి గనుక మీను నెలలో కొంచెం మాకీడని బుద్ధి గల వాడిని అడిగింది. సరా అందరు లేచారు, దివిటీలు పట్టుకుని నిద్రపోవాలి. కానీ వీరి యొక్క దివిటీలు నూనెలు ఆడిపోతున్నాయి. అమ్మా అమ్మా కొంచెం మాకు నూనె పోయాడు, మీ నూనె కొంచెం మాకు పోయాడు. ఎవరు నూనె వాళ్ళకేనండి, ఎవరు ప్రార్థన వాళ్ళకే, ఎవరు రక్షణ వాళ్ళకే, ఎవరు ఆత్మీయ జీవితం వాళ్ళకే. ఒకళ్ళు ఒకళ్ళు కుదరదు. చాలా మంది అంటారు మీరు మీరు బండ్లే మీ తాగుబట్టుకుని వస్తాం మేము అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులరా, నీకెంత ఆస్తి ఉన్నా, నీకెంత అందమున్నా, నీకెంత ఐశ్వర్యం ఉన్నా, నీకెంత ఆస్తిమంతుడమైనా, నీవు కనుక ప్రభు దగ్గర నువ్వు కన్యకగా ఉండకపోతే, నువ్వు లోబడకపోతే, నూనె లేని కన్యకగా ఉన్నట్లయితే, సిద్ధపడని కన్యకగా ఉన్నట్లయితే విడిచి పెట్టబడే గుంపులో ఉంటావు అంతే. కాబట్టి నీవు నేను కొనండి దేవుని వైపు చూడా. ఇక్కడ ఈ బుద్ధి లేని వారు నూనైపోయిందని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయితే ఈ బుద్ధి గల అందుకు బుద్ధి గల కన్యకలు మాకు మిగిలిన చాలదేమో, మీరు అమ్మవారి యొక్కకు పోయి కొనుక్కోండి చెప్పారు. వారు కొనబోవచ్చునుగా పెళ్లి కుమారుడు వచ్చాడు. అంత మంది అనుకుంటాం మన ఇష్టమే సాగాలి, ఇంట్లో మన ఇష్టమే సాగాలి, బయట మన ఇష్టమే సాగాలి, ఎక్కడ దేవుని చిత్తం జరగనివ్వరు. చాలా మంది దేవుని ఇష్టాన్ని జరగనివ్వరు. పెళ్లి కుమారుడు వచ్చాడు, బుద్ధి గలవారన్నారు మీకు మాకు చాలదేమో, అమ్మేవారి దగ్గర కొనుక్కోండి. ఇంతలోనే ప్రభు వారు వచ్చాడు, ఇంతలోనే పెండి కుమారుడు వచ్చాడు, ఇంతలోనే ఆయన ఆయన వచ్చేసాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, త్వరగా వస్తున్నాడు. హిస్ కమింగ్ సూన్ అండ్ వెరీ సూన్. ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే వారు వెళ్ళిపోయారు. అయితే ఈలోపు పెండి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు మరి లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు తలుపు వేయబడింది. ఈ బుద్ధి గలవారు సిద్ధంగా ఉన్నారు, పెండ్లు కుమారుడు వచ్చాడు, మరి తీసుకుని వెళ్ళిపోయారు, తలుపు వేయబడింది. అయితే అప్పుడు మరి ఇప్పుడు వచ్చారు ఇక ఈ ఐదుగురు బుద్ధి లేని వారు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను, ఆ దినమైన గడియలను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. ప్రియా సహోదరి సహోదరులరా, మనం ఇంకా ఎంతకాలం నిద్రపోతూ జోగుతూ ప్రార్థన లేక ప్రార్థనకి వెళ్ళలేక మందిరానికి వెళ్ళలేక ఉపవాసం చేయలేక ఆరాధన చేయలేక ఆ దేవుని యొక్క అద్భుతాలు పొందుకోలేక అందరూ పొందుకుంటుంటే ఏడుస్తూ కూర్చొని ఉంటాం.
ఇక అవసరం లేదో. బుద్ధి కలిగిన వారి గుంపులో ఉండు. బుద్ధిలే నిజంగా ఎవరు సహవాసం పెడితే అలాగే మారిపోతారంట. తాగుబోతులు సహవాసం పెడితే తాగుబోతులాగా మారిపోతారంట. జ్ఞానం గలవాడు సహవాసం పెడితే జ్ఞానం గలవాళ్ళలాగే మారిపోతారంట. రోడ్ల మీద తిరిగేవాడు సహవాసం పెడితే రోడ్ల మీద తిరిగేవాళ్ళలాగే మారిపోతారంట. కాబట్టి బుద్ధి కలిగిన కొంతమంది సంఘాలని మధ్య గుంపులు గుంపులు చేస్తున్నారు. సంఘాన్ని ఏంటి నువ్వు చెప్పేదని పాస్టర్ గారు అంటున్నారు. దేవుని మాట వింటలేదు. దైవజనులను విమర్శించేవారుగా మారిపోతున్నారు. దేవుని విమర్శించేవారుగా మారిపోతున్నారు. ఇంకా దేవుని వాక్యాన్ని విమర్శించేవారిగా మారిపోతున్నారు. దేవుణ్ణి నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము. విమర్శించే వారిగా విమర్శించే వారి గుంపులను ఉండదు. బుద్ధి లేని వారి గుంపులో ఉండదు. బుద్ధి కలిగిన గుంపులో ఉండి లోబడి కన్యకవలే ఎదురు చూసే గుంపులో ఉండి దేవుని రాకడ కొరకు ఎదురు చూసే గుంపులో ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఫలిస్తావు, వర్ధిల్లుతావు. కాబట్టి ఈరోజు నుండి నీవు నేను కూడా ఏం చేయాలో తెలుసండి. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా. ఇంతకాలం తండ్రి లోకంలో తిరిగా, లోకంలో ఎన్నో చేశారు. ఇక చాలా జీవితం చాలు, ఈ పాపము చాలు, ఈ లోకము చాలయ్య, ఈ శరీరాశలు చాలయ్య, ఇంతకాలం తిరిగి తిరిగి వేసారిపోయాను ప్రభువా అని చెప్పేసి బుద్ధి కలిగిన వారి వలన ఉంటారయ్యా. ఈ బుద్ధి లేని వారి గుంపులో నాకు అవసరం లేదయ్యా. అయ్యా వారు ప్రభువా వారు చెడిపోయిందిగా నన్ను కూడా చెడగొడుతున్నారయ్యా. అయ్యా వారు ప్రార్థనకి వెళ్ళను పోనీయట్లేదు, వారు ప్రార్థన చేయను వాళ్ళని చేయనీయట్లేదు, వాళ్ళు ఆరాధనకి వెళ్ళని నన్ను వెళ్ళనీయట్లేదు అయ్యా, వారు లక్షల పొంద నన్ను పొందనీయట్లేదు నాయన, వారు ఏమి చేయట్లేదు ప్రభు, వాళ్ళు దశ బాగుంటే నన్ను ఇవ్వనీయట్లేదు నాయన. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. బుద్ధి కలిగిన, బుద్ధి కలిగిన కన్యకల వల్ల ఉంటారయ్యా, బుద్ధి కలిగిన వారి లెక్కలో ఉంటారయ్యా. నీ ఆశీర్వాదం కావాలి, నా కుటుంబానికి కావాలి, నాకు కావాలి అయ్యా, అయ్యా నా బంధువులకు కావాలయ్యా అని చెప్పేసి ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ప్రభువా నాకు బుద్ధి కలిగిన వారి గుంపులో ఉండే కృప నాకు దయచే ప్రభు. దేవుని వేడుకుందా. దేవుడు నిజంగా ఈ మాటలు వినిచున్న నీవు ఈ రోజు నుండే నిజంగా బుద్ధి లేని వారి స్నేహాన్ని మానివేసి బుద్ధి కలిగిన వారు నిజంగా ఎవరు ముందు నడుస్తున్నారో, ఎవరు ప్రార్థనకు వస్తున్నారో, ఎవరు ఆరాధనకు వస్తున్నారో, ఎవరు ఆత్మీయంగా ఉంటున్నారో, ఎవరు అభిషేకం పొందుతున్నారో, దేవుని కార్యాలు ఎవరు ముందుంటున్నారో, పరిచయాలు ఎవరు ముందుంటున్నారో, వారి స్నేహం చూద్దాం, వారితో చూద్దాం. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభువా నన్ను కూడా ఆ విధంగా మార్చయ్యా. ఎక్కడ నుండి ప్రభువా నీ పనికి అయ్యా, నీ సేవకు నీ పరిచయం ఆటంకంగా ఉండకూడదు అయ్యా. అయ్యా నేను సహకరించే ఉంటాను ప్రభువా, నువ్వు వేడుకో, నీ మనసు మార్చుకో, నీ జీవితం మార్చుకో. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందా. కృపగలిగిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ప్రభువా మంచి మాటలు ప్రభువా మీరు మాకు తెలియజేశారు. నీ వాక్యపు వెలుగును మాకు ప్రభువా కుమ్మరించారు. మీకు వందనాలు అయ్యా. బుద్ధి కలిగిన వారి వల్ల మేము ఉండడానికి సహాయం చేయి. బుద్ధి లేని వారి గుంపుల మేము ఉండకుండా నాయన నీ ప్రభువా నీ రాకడ కోసం ఎదురు చూసే భాగ్యం దయచే. నువ్వు త్వరగా రాబోచున వెలిగి అయినా ఇంకా నేను రక్షణ పొందా, నా బంధువులు అయ్యా, నా పాలోడు అయ్యా, నా గ్రామం, నా దేశం, నా రాష్ట్రం రక్షణ పొందే బిడ్డలు ఉండాలని ప్రభువా నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీరే నాయన మా సంఘాన్ని మీరు దీవించండి, అలాగే ప్రభువా పరిచర్ని కూడా దీవించండి ప్రభు. నీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వించడం వర్ధిల్లంపచేయండి. మీకు గొప్ప దీవంతో నింపండి. మీరే ప్రభువా మీ ఆశీర్వాదంతో నింపి అయ్యా, మీరే ప్రభువా ప్రతి ఒక్కరిని ఆశీర్వించి ఎంతమంది టీవీ వర్తమానాన్ని విన్నారో వారికి రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత, శాంతి లేని వారికి శాంతి, సంతోషం లేని వారికి సంతోషం దయచే ప్రభువా. మీ గొప్ప దీవంతో నింపమని ఏసునాలు అడుగుచున్నాం తండ్రి. వేల్పులలో బహుఘనుడా యేసయ్యా, నిన్ను సేవించు వారిని ఘనపరుతూ. వేల్పులలో బహుఘనుడా యేసయ్యా, నిన్ను సేవించు వారిని ఘనపరుతూ. నిన్ను ప్రేమించు వారికి సమస్తము. చిత్తూరు మండలం నల్గొండ జిల్లా. మా ఫోన్ నెంబర్ 994941092. మరొక ఫోన్ నెంబర్ 5885085098963.